మీరు కంచు పాత్రల్లో తింటూ ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? అయితే ఆ ఊరెళ్ళాల్సిందే. ఇంట్లో అలంకరణకి యాంటిక్విటీ వస్తువులు కావాలా? అయినా సరే ఆ ఊరెళ్ళాల్సిందే. ఓంకారనాదం వినిపించే గుడి గంటలు కావాలా? లేదు నాలుగు ఊర్లకు వినపడే చర్చి గంటలు కావాలా? వీటి కోసం కూడా ఆ ఊరెళ్ళాల్సిందే. అదేంటి, ఏదో ఫలానా మాల్కి వెళ్ళండి అంటారనుకుంటే ఆ ఊరెళ్ళండి అంటున్నారేంటి అని అంటారా? అదేనండి మరి ఆ ఊరి స్పెషల్. దేశ విదేశాలకు ఆ ఊరి నుంచి వస్తువులు ఎగుమతవుతూ ఉంటాయి. ఇంతకీ ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ ఊరు పేరేంటి, అది ఎక్కడుంది? మా ప్రతినిధి రవి అందిస్తారు. తణుకు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అజ్జరం గ్రామం సుమారుగా 5,000 మంది జనాభా ఉండే సాధారణ పల్లెటూరు. కానీ దేశంలో ఎక్కడా దొరకని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. అసలు ఎందుకు ఈ గ్రామానికి ప్రాధాన్యత? ఇక్కడ ఏ వస్తువులు దొరుకుతున్నాయి? ఎందుకు ఈ అజ్జరం గ్రామం దేశవ్యాప్తంగా ప్రాముఖ్యతను ప్రాధాన్యతను సంతరించుకుంది? ఇప్పుడు చూద్దాం. మన తాత ముత్తాతలు, వారి పూర్వీకులు మట్టి పాత్రల్లో ఆహారం వండుకునేవారు. ధనికులు, జమీందారులు బంగారు వెండి పాత్రల్లో వండుకునేవారు. రాగి, ఇత్తడి పాత్రల్లో నీరు తాగేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఎక్కడ చూసినా అల్యూమినియం, ప్లాస్టిక్, స్టీల్ వస్తువులదే రాజ్యం. అఫ్కోర్స్ కొత్తదనంతో పాటు కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నా కూడా. ఇప్పుడిప్పుడే ప్రజల టేస్ట్ మారుతోంది. పూర్వీకులు వాడిన వస్తువులపై మక్కువ చూపడం మొదలైంది. వాళ్లు వాడిన పాత్రలు ఎంత ఆరోగ్యాన్నిచ్చేవో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. ఇత్తడి కంచు కూడా దరిదాపుకు అవే విధమైన బ్యాక్టీరియా కిల్ చేస్తుంది. ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియాలను దరిచేరనియ్యవు. అది ఆరోగ్యానికి చాలా ఉపయోగం అన్నమాట. లేదంటే ఇప్పుడు రకరకాల బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి వాటర్లో. అవి ఈ కంచు కానీ రాగి కానీ ఇత్తడి కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 24 గంటలు ఉంచడం వలన అన్నమాట. మిగతా ఈ జర్మన్ సిల్వర్ అబ్జర్వ్ చేయదు. జర్మన్ సిల్వర్లో వండటం వలన కెమికల్ రియాక్షన్స్ జరిగి అవి మెల్ట్ అయిపోయి బాడీలోకి తీసుకున్న ఆహారంలో మెల్ట్ అయ్యి జరగటం వల్ల క్యాన్సర్లు అయ్యి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్కిన్ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మట్టి, కంచు, ఇత్తడి పాత్రల్లో తిన్న మన పూర్వీకులు ఉక్కులాంటి శరీరం కలిగి ఉండేవారు. కానీ వంట పాత్రలు మారగానే మనిషిలో శక్తి తగ్గిపోయి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమాజంలో హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఆహార నిపుణులు కూడా చెప్తున్నారు, మనం ఇదివరకు రోజుల్లో ఎక్కువ ఇత్తడి, కంచు, సిల్వర్ అంటే స్తోమత ఉన్న వాళ్ళు సిల్వర్లో కూడా అంటే వెండి పాత్రలు కూడా ఉపయోగించుకునేవాళ్ళు వంట చేయడం కోసం. వీటిల్లో వండితే ఉపయోగాలు ఏంటంటే, కుకింగ్ చేస్తున్నప్పుడు ఈక్వల్గా హీటు వంట అంటే మనం ఏదైతే వండుతున్నామో దానికి హీటు ఈక్వల్గా చేరుతుంది. అంటే దాంట్లో ఉండే ఏవైతే విటమిన్స్, మినరల్స్ మనకి అవసరమో అవన్నీ దాంట్లో పుష్కలంగా ఉంటాయి. మన దేశం వారే కాదు, విదేశాల్లోని వారు సైతం ఇప్పుడు కంచు, ఇత్తడి పాత్రలను కొంటున్నారు. వీరంతా ఈ వస్తువులను ఒకే చోట నుంచి కొంటున్నారు. కంచు, ఇత్తడి వస్తువులు కావలసిన వారు తూర్పుగోదావరి జిల్లా తణుకు సమీపంలోని అజ్జరం బాట పడుతున్నారు. ఆహారం వండుకోవడానికి కావలసిన పాత్రలన్నీ ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. కంచు మోగినట్లు కనకమ్మ మోగున అంటారు. కానీ ఈ రోజుల్లో కంచు కంటే కనకం వైపే ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పెరవలి మండలం అజ్జరం ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు కంచు పాత్రలు ఎగుమతున్నాయి. ప్రస్తుతం తయారీదారులు ఉన్నారు. సో చెప్పండి, ఎలాంటి పాత్రలు తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడికి ఎగుమతి చేస్తూ ఉన్నారు? ఇవి మనం చేసేవి కంచు పాత్రలు. ఇవి మనం వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ కూడా పంపుతాం అన్నమాట. ఇవి మన వెజల్స్ అన్నమాట, ఇవన్నీ కుకింగ్ వెజల్స్. ఇవన్నీ ఇది వచ్చేసి 1 కేజీ వరకు కుక్ చేసుకోవచ్చు, రైస్, కర్రీ ఏదైనా మన వీలుని బట్టి. ఇదేమో 12-inch ప్లేట్ ఒకటి, ఇదేమో 11-inch ప్లేట్. ఇది స్మాల్ కర్రీ వెజల్ అన్నమాట. ఇందులో 1.5 కేజీ వరకు కుక్ చేసుకోవచ్చు. ఇదేమో 750 గ్రామ్స్ రైస్ వెజల్ అన్నమాట, 750 గ్రామ్స్ కుక్ చేసుకోవచ్చు. ఇది కడాయి, ఓన్లీ డీప్ ఫ్రైస్ చేసుకోవడం అన్నమాట, ఆయిల్ ఫ్రైస్ డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి. ఇదేమో పాల్గిన్ని, 1 లీటర్ వరకు పాలు కాసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ 6,000 అండి, అప్ టు 20,000 వరకు అంతే అండి. అంటే ఇప్పుడు మీరు ఏ ఏ దేశాలకి ఇక్కడ నుంచి మీరు పాత్రలు పంపిస్తారు, ఎలా పంపిస్తారండి? అది మనం కొరియర్ చేస్తాం. వాళ్ళకి కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫారెన్ వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి పంపించేస్తాం. దాని ద్వారా స్టేట్స్ అయితే కూడా కొరియర్ చేస్తాం మ్యాక్స్. ఇలాంటి ఒక కంచు గ్లాసులో నీళ్లు తాగినా లేదు ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హిందూ దేవాలయాల్లో గంటకు విశేష ప్రాధాన్యం ఉంది. మంచి కంచుతో తయారు చేసిన గంట మోగిస్తే ఓంకారనాదం వినిపిస్తుంది.
ఈ గంటకు లోపల పిడిని వేంపు అనే మేలుజాతి చెట్టు నుంచి సేకరించిన కలపతో తయారు చేస్తారు. అలాంటి గంటలే మోగించినప్పుడు ఓంకార నాదాన్ని చేస్తాయి. గుడి గంటకు చర్చి గంటకు ఎంతో తేడా ఉంటుంది. వాటి తయారీలోనే జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు తయారీదారులు. విదేశాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి గంటలు ఎగుమతవుతున్నాయి. 50 కిలోల నుంచి 1000 కిలోల వరకు గంటలు ఇక్కడ తయారు చేస్తారు. మనకి ఢిల్లీ దగ్గర మధుర ఉంది కదండి, మధురలో 350 కేజీలు గంటను ఇస్కాన్ టెంపుల్, మైసూరు గణపతి సత్యనారాయణస్వామి ఆశ్రమంలో 500 కేజీలు గంట ఉందండి, హైదరాబాద్ సంజీర్ స్వామి ఆశ్రమంలో 350 కేజీలు గంట ఉన్నాయి, చీరాల్లో ఒకటి 500 కేజీల పెంట్లు ఉందండి, ఇంకా చిన్న గెలసు అన్నీ 50 కేజీలు 100 కేజీలు అన్ని చర్చిల వాటిలో ఉంటాయి. ఎక్కువ మన హిందూ టెంపుల్స్ వల్ల 100 కేజీలు 200 కేజీల వరకు ఉంటాయి. అది అవి మామూలుగా గంటలు ఇత్తడిలోనే తయారు చేస్తారండి, అలా కంచులో తయారు చేయాలి. కాంపిటీషన్లో అంతా ఇత్తడి తయారీలోకి వెళ్ళిపోయారు అందరూ అని, అప్పుడు మేము ఈ కంచు గంటలే ఉండాలి, ఇత్తడి గంటలు వాడకూడదని అప్పుడు మేము చేయడం మొదలుపెట్టాం అన్నమాట. ఇప్పుడు అందరూ తెలుసుకుని 90% ఇప్పుడు అంతా కంచు గంటలే కొనుక్కుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామం ఇత్తడి వస్తువులకు ఎంతో ఫేమస్. గ్రామంలో ఎక్కడ చూసినా ఇత్తడి వస్తువులే కనిపిస్తాయి. ఏ గడపలో తొంగి చూసినా ఇత్తడి వస్తువుల తయారీలో నిమగ్నమై ఉన్నవారే కనిపిస్తారు. 4000కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో 90% ప్రజలు కులాలు వృత్తులతో సంబంధం లేకుండా ఇత్తడి వస్తువుల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో కన్నా అజ్జరంలో వస్తువులు కాస్త చౌకగా దొరుకుతాయని విక్రయదారులు చెప్తున్నారు. ఇత్తడి వస్తువులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అజ్జవరం గ్రామం. అసలు ఎందుకు ఈ గ్రామంలో ఇంతలా ఈ పరిశ్రమ డెవలప్ అయింది, ఇంతలాగే ఎందుకు ఈ అజ్జరం గ్రామానికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి? ప్రస్తుతమంతా సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా అజ్జరం గ్రామానికి ఒక మారుమూలు పల్లెటూరులోకి రావడానికి కారణం ఏంటంటారు? ఇది శివమెట్ల అండి. 150 సంవత్సరాల నుంచి పూర్వీకులు అందరూ ఇదే చేతి వృత్తి మీద ఆధారపడి ఉన్నారండి. ఊళ్ళో 2500 మంది వర్కర్స్ ఇదే బిజినెస్ మీద ఆధారపడి ఉన్నారండి. ఇక్కడికి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి కూడా వచ్చి పట్టుకెళ్తుంటారండి. ఇక్కడ క్వాలిటీ ఉంటాయండి, రకరకాల ఐడియాస్ అన్నీ ఇక్కడ తయారవుతాయండి, హోల్సేల్ ధరలకు ఇక్కడ లభిస్తాయండి. ఇక్కడ ఉన్న వెరైటీ స్టేట్లో ఎక్కడ దొరకదండి. క్వాలిటీ 3 క్వాలిటీస్ ఉంటాయండి ఇక్కడ, మంచి నెంబర్1 క్వాలిటీ అమ్ముతామండి. ఇక్కడ నుంచి యుఎస్ వాళ్ళు కూడా వచ్చి పట్టుకెళ్తుంటారండి. రేట్లు కూడా ల్యాపేక్షకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి, అతి తక్కువ ధరకే ఇస్తామండి. ఇక్కడ బిజినెస్ కూడా తరతరాలుగా వస్తుందండి. ఇక్కడ రెంట్లో గట్టు ఉండవండి, ఎవరికాలకి సొంత షాపులు ఉంటే, సొంత ఇండస్ట్రీస్ ఉండటం వల్ల తక్కువ ధరకు ఇస్తారండి. ఇక్కడ తయారీ వల్ల బాగా తక్కువ ధరలకు వస్తాయండి. ఇక్కడ ప్రత్యేకంగా ముడిసరుకు తక్కువ కొంటామండి, మనం ధరలు తక్కువగా అమ్ముతామండి. డైరెక్ట్ ఇంకా షాపులకు ఇచ్చే ధరలే మనం రిటైల్ కస్టమర్కి ఇచ్చేస్తుంటాం, దానివల్ల కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతుందండి. మేడం ఎలా అనిపిస్తుంది ఇక్కడ వస్తువులు? బాగున్నాయండి, అన్ని చాలా బాగున్నాయి వెరైటీలు. ఇప్పుడు వివాహానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఒక చోట దొరుకుతున్నాయి. దేవుడి వస్తువులు, పీటలు, జల్లెడలు అవన్నీ కూడా నేను ఇక్కడ జ్యోతిపళ్ళాలు, దీపాలు, అట్లాగే కొన్ని వస్తువులు జల్లెడ అవి కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా చూసుకుంటే అజ్జరం గ్రామంలో ఎక్కడ దొరకనటువంటి ఇత్తడికి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 250 కుటుంబాలు ఇదే పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుండటంతో పాటు ఇక్కడే చాలా రకాల వస్తువులు తయారు చేయడం అనేది ఒక ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 అజ్జరం నుంచి. వివాహాలు, శుభకార్యాల సమయంలో అజ్జరం గ్రామం కళకళలాడుతుంది. నేరుగా వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్తువులను వ్యాపారస్తులతో సంబంధం లేకుండా వినియోగదారులే అక్కడికి వెళ్లి వారికి నచ్చిన వస్తువును అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ ఉంటారు. తెనాల నుంచి వచ్చాము, 14 మంది వచ్చాము. ఇక్కడ ఇత్తడి సామాను బాగుంటుందని చెప్పేసి దేవుడి సామాను అవి తీసుకోవటానికి వజ్రం వచ్చామండి. వాడపల్లి వెళ్ళి వజ్రం వచ్చాము. ఇత్తడి సామాను, దేవుడి సామాను తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇత్తడి అది బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. ఇత్తడి వస్తువులు కొనాలంటే అజ్జరం వెళ్లాలంటే అనేట్టుగా ఉంది పరిస్థితి. అక్కడ ఇత్తడి వస్తువులు తయారు చేస్తున్న వారి వృత్తికి గుర్తింపు తెచ్చింది. అయితే ఇటీవల ఇత్తడి చేతి వృత్తిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే గతంలో ఇత్తడి వ్యాపారులు తమ వద్దకొచ్చి తాము తయారు చేసిన వస్తువులను మార్పిడి చేసేవారని, ఇప్పుడు వ్యాపారులే సొంతంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి తయారు చేసిన వస్తువులను మార్పిడి చేయడంతో చేతి వృత్తిదారులకు ప్రస్తుత కాలంలో ఆదరణ కరువైపోయిందని వాపోతున్నారు. అయినా తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కొన్ని కుటుంబాలు మాత్రం ఏదేమైనా తమ వృత్తి కొనసాగిస్తామని చెప్తున్నారు.